కరోనా కాలంలో అందరిలోనూ ఒమిక్రాన్ విభ్రంజిస్తున్న సమయంలో ఇండియన్ ఫిలం ఇండస్ట్రీలో ఒక్క బ్లాక్ బస్టర్ అందుకుంది ఆ బ్లాక్ బస్టర్ పేరే పుష్ప డిసెంబర్ పదిహేడున రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పటికీ మూడు వందల కోట్లను రాబట్టింది చిత్రైనట్ అధికారికంగా కూడా స్పష్టం చేసింది రెండు వేల ఇరవై ఒకటిలో ఇండియన్ ఫిలం ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలవడం మాత్రమే కాదు బన్నీ కెరియర్లో తొలిసారి మూడు వందల కోట్లు క్లబ్లోకి ఎంట్రీ ఇచ్చిన మూవీగా రికార్డులోకి ఎక్కింది పుష్ప బాక్సాఫీస్ దగ్గర ఇప్పటికీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాడు పుష్పరాజ్ ఇలాంటి సమయంలో పుష్పరాజ్ సడన్గా ఓటీటీ ఎంట్రీ ఇచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు ఈ మూవీ జనవరి ఏడున ప్రముఖ ఓటీటీ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ కానుంది ఈ విషయాన్ని అమెజాన్ సంస్థ అధికారికంగా ప్రకటించింది జనవరి ఏడు నుంచి తెలుగు తమిళ్ కన్నడ మలయాళీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని వెల్లడించారు బాక్సాఫీస్ దగ్గర స్టడీగా వసూలను కొల్లగొడుతున్న ఈ సినిమాను అర్జెంటుగా ఓటీటీలో రిలీజ్ చేయడం చిత్ర యూనిట్కి కాస్త చేదువార్తనే చెప్పుకోవచ్చు ఇప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఎంతో కొంత వసూలను కొల్లగొడుతున్నాడు పుష్పరాజ్ నార్త్ సైడ్ ఇప్పటికీ కాస్త ఎక్కువగా వసూలు రాబడుతున్నాడు ఇలాంటి టైంలో ఓటీటీకి ఎందుకు వస్తున్నాడు అంటే ఇది ముందు కుదుర్చుకున్న ఒప్పందమే జనవరి పద్నాలుగున రాధేశ్యామ్ థియేటర్స్కు వస్తే పుష్పకు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా రన్ ఉండదని అందుకే రిలీజ్కు ముందే అమెజాన్ ప్రైమ్తో డీల్ కుదుర్చుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు ఇండియా సినిమాలు వాయిదా పడటం సంక్రాంతి వరకు పుష్పరాజు వసూళ్లను లేదు కానీ ఓటీటీలో స్ట్రీమింగ్ ఎఫెక్ట్ బాక్సాఫీస్పై ఖచ్చితంగా ఉంటుంది ఓటీటీలో రిలీజ్ చేయడం వల్ల చాలా వసూళ్లు కోల్పోవచ్చని బన్నీ అభిమానులు టెన్షన్ పడుతున్నారు అదలా ఉంటే ఈ సినిమాలో బన్నీ సర్సాన కన్నడ బ్యూటీ రష్మిక మందాన హీరోయిన్ గా నటించగా మలయాళీ స్టార్ హీరో జాతీయ అవార్డు గ్రహీత మలయాళీ విలక్షణ నటుడు ఫహద్ ఫజిల్ కీలక పాత్రలో నటించాడు సునీల్ అనసూయ భరద్వాజ్ కీలక పాత్రలో నటించగా ఈ సినిమాలో సమంత ఐటెం సాంగ్ సినిమాకే హైలైట్గా నిలిచింది సమంత చేసిన స్టెప్పులు ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ అద్భుతంగా ఉన్నాయి ఈ సినిమాకి సంగీతం దేవిశ్రీ ప్రసాద్ అందించగా ముత్తంశెట్టి మీడియా సహకారంతో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్తో తెరకెక్కించారు పుష్ప టూ చిత్రం కూడా ఫిబ్రవరిలో స్టార్టింగ్ కాబోతుందని సుకుమార్ వెల్లడించారు